అడవిలో నాలుగు ఎద్దులు ఒక సింహం ఉండేది. సింహము ఆకలికి ఈ ఎద్దుల్ని చంపడానికి వచ్చినప్పుడల్లా ఆ నాలుగు ఎద్దులు కలిసి ప్రతిఘటించేవి. అప్పుడు ఆ సింహము తోకము ముడుచుకొని పారిపోయేది, వెళ్ళిపోయేది. కొద్ది కాలం తర్వాత ఆ నాలుగు ఎద్దుల్లో చిన్న చిన్న మనస్పార్థాలు ఏర్పడి ఆ నాలుగు ఎద్దులు విడిపోతాయి. అప్పుడు ఈ అదను చూసుకొని ఆ సింహం ఒక్కొక్క ఎద్దును వెంటాడి వేటాడి చంపుతుంది. ఆ నాలుగు ఎద్దులు హతమార్చబడడానికి ఇక్కడ మనకు ఏ సమస్య కనబడుతుందంటే, ఈ నాలుగు ఎద్దులు ఎప్పుడైతే కలిసి ఉన్నాయో అప్పుడు ఆ సింహం ఏమీ చేయలేకపోయింది. ఎప్పుడైతే ఆ నాలుగు ఎద్దులు చిన్న చిన్న విషయాలకు మనస్పార్థాలతో భేదాభిప్రాయాలతో అవి వేరైపోయాయో అప్పుడు ఆ సింహం వాటిని చంపి తినేసింది. కాబట్టి ఆ నాలుగు ఎద్దులు ఉపమానంగా ఎవరు అని చెప్పాలంటే, చాన్ మినార్ కే చార్ సిపాయి హిందూ సిక్ ఈసాయి. ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వీరు ఎప్పుడైతే ఐక్యతగా ఉంటారో మన భారతదేశాన్ని ఐక్యతకు ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శవంతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా మన భారతదేశాన్ని మనం తీర్చిదిద్దవచ్చు. సోదర మాసేల, ఓ అల్లాహ్, నా ఈ దేశాన్ని మతోన్మాదం నుండి, మారణ హోమము నుండి, మానవత్వం మరిచిన మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి నా దేశాన్ని కాపాడు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.